Hi students, repatinchi AP lo EAMCET counselling start kabothundi MPSC valaki. So manam ee video lo evarkaithe ee samvatsaram EAMCET exam lo 30,000 nunchi 40,000 varaku rank vachindo alanti valaku ee college lo seat raavachchu alage mm courses ki seat raavachchu ee video lo manam telusukundam. Okay na, so adi meeku web options ichchetappudu chaala useful avutundi. Yes, so meeru video ni complete ga chudandi, nenu explain chestanu. Alage meeru maa channel first time chustunte tappakunda subscribe chesukoni support cheyandi. Okay, so idi category wise ga meeru telusukovachu anamata, OC vallu, BC vallu, ST vallu, ST vallu, alage boys separate ga girls separate ga telusukovachu. So deeni kosam manamu last year data teesukovali, last year sambandhinchi counseling data manu teesukovali. Ippudu manamu మీ కేటగిరీ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ మీ కేటగిరీ ఏంటి, ఓసీనా బీసీనా ఎస్సీనా ఎస్టీనా అని చెప్పేసి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఎస్సీ బాయ్స్ అనుకోండి, చూడండి ఇక్కడ సపరేట్గా వీళ్ళు లిస్ట్ అయితే ఇచ్చారు. ఓసీ బాయ్స్ అని చెప్పేసి ఒక ర్యాంక్స్ అయితే ఇచ్చారు, ఓసీ గర్ల్స్ ఇవి, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్. సో మీరు ఎస్సీ బాయ్స్ అనుకోండి, ఇది ఎస్సీ బాయ్స్. సో లాస్ట్ ఇయర్ ఎస్సీ బాయ్స్కి ఎవరికైతే అడ్మిషన్ వచ్చిందో వాళ్ళ లిస్ట్ అనమాట, ఇది కాలేజ్ వైజ్గా లిస్ట్ ఇచ్చారు. సో ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎస్సీ బాయ్స్కి సిఐవి అంటే సివిల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, ఎంతకి 96,696 ర్యాంక్ వచ్చింది అనమాట. ఇప్పుడు మనం అంత ర్యాంక్ అవసరం లేదు. మీ ర్యాంక్ ఏంటి, 30,000 నుంచి 40,000 కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 30,000 అంటే ఒక 3,000 లెస్ చేసుకోండి, 27,000. 40,000 అంటే 3,000 మోర్ అంటే యాడ్ చేసుకోండి, 43,000 అవుతుంది. అంటే 27,000 నుంచి 43,000 వరకు లాస్ట్ ఇయర్ ఎవరికైతే అడ్మిషన్ వచ్చిందో ఆ కాలేజెస్ మీరు పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ కింద వాళ్ళకి వచ్చిన కోర్సు మీరు పెట్టుకోవచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎస్సీ బాయ్స్ దగ్గర జస్ట్ ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు ఫిల్టర్ చేసుకోవాలి. సో కస్టమ్ ఫిల్టర్ అని చెప్పి అయితే మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని పెట్టుకొని ఇక్కడ 27,000 పెట్టుకోండి. కింద వచ్చేసి మీరు ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు అని పెట్టుకోండి, ఇక్కడ 43,000 పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం 27,000 నుంచి 43,000 మాత్రమే చూస్తున్నాం. ఓకే చూడండి, ఇప్పుడు మీకు దగ్గర దగ్గర 45 కాలేజెస్ చూపిస్తుంది, 45 కాలేజెస్ జస్ట్ మీకు స్క్రోల్ చేస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. 45 కాలేజెస్ మీకు చూపిస్తుంది చూడండి. ఈ 45 కాలేజెస్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఎందుకు, నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను మీకు, 30,000 నుంచి 40,000 చెప్పాను కదా. కాకపోతే ఇక్కడ నేను చూపించింది 27,000 నుంచి 43,000 చూపించాను. ఎందుకు చూపించాను అంటే ఈ సంవత్సరం కట్ ఆఫ్ ర్యాంక్స్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్కి డిఫరెన్స్ ఉంటుంది. సో మనం దగ్గర దగ్గర ఒక 3,000 డిఫరెన్స్తో చూస్తున్నాం అన్నమాట. ఓకే, 45 కాలేజెస్ చూపిస్తుంది. ఈ 45 కాలేజెస్లో మీకు ఒకవేళ సిఎస్సీలో బ్రాంచ్లో సీట్ కావాలంటే ఇక్కడ మనం మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. బ్రాంచ్ కోడ్ ఇక్కడ ఫిల్టర్ చేసుకోండి. సో ఓన్లీ సిఎస్సీ పెట్టుకొని అప్పుడు ఎన్ని కాలేజెస్ చూపించి చూద్దాం. సో ఇప్పుడు మీకు 16 కాలేజెస్ చూపిస్తుంది, అంటే 27,000 నుంచి 43,000 వరకు లాస్ట్ ఇయర్ 27 కాలేజెస్లో సిఎస్సీ బ్రాంచ్కి సీట్ వచ్చిందనమాట, ఎస్సీ బాయ్స్కి. సో వాళ్ళ ర్యాంక్స్ మనం ఇక్కడ చూస్తే కనుక 40,480 సిఎస్సీ బ్రాంచ్కి వచ్చింది. సో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అని చెప్పి ఆ కాలేజీలో వచ్చిందనమాట. 37,274కి సిఎస్సీ బ్రాంచ్లో సీట్ వచ్చింది, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ కాలేజెస్లో మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు మ్యాక్సిమం సిఎస్సీ సీట్లో సిఎస్సీ బ్రాంచ్కి సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు ఎస్సీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్టీ బాయ్స్ అని చెప్పేసి వీళ్ళు మొత్తం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీ ర్యాంక్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, దాని ప్రకారంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సిఎస్సీ బ్రాంచ్కి 16 కాలేజెస్ చూపిస్తుంది చూడండి. ఈ 16 కాలేజెస్లో మీకు ఏది బెస్ట్ కాలేజ్ అనిపిస్తుందో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఏది బెస్ట్ కాలేజో అది సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. ఆ విధంగా మీరు ప్రిఫరెన్స్ పెట్టుకుంటే కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో మీకు మ్యాక్సిమం సీట్
వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు అనలైజ్ చేయాలన్నమాట. అనలైజ్ చేయకుండా మనము వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోకూడదు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా. సో మేము ఎగ్జామ్ కూడా ప్రిపరేషన్ చేసి రాస్తే మనకి మంచి మార్క్స్ వస్తాయి. అలాగే అదేవిధంగా మనకు వెబ్ ఆప్షన్స్ కూడా ముందుగానే మీరు ప్రిపేర్ అయ్యి పలానా కాలేజీలో సీట్ పెట్టుకుంటే పలానా కాలేజీలో వెబ్ ఆప్షన్ పెట్టుకుని సీట్ వస్తుంది అని తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా? సో ఎస్, నేను ఈ ఎక్సెల్ షీట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీ దగ్గర ఎంసెట్ లాస్ట్ ఇయర్ ఎంసెట్ లా ర్యాంక్స్ ఉంటే కనుక, పీడిఎఫ్ ఉంటే కనుక దాన్ని మీరు పీడిఎఫ్ అంటే ఎక్సెల్లో మార్చుకోవచ్చు. ఎక్సెల్లో మార్చుకొని ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. లేకపోతే నేను కింద ఈ డిస్క్రిప్షన్లో ఈ సేమ్ ఎక్సెల్ షీట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. నేను ఎలాగైతే చేశానో ఇప్పుడు అదేవిధంగా మీరు రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈసీఈ కదా, ఫర్ ఎగ్జాంపుల్గా ఈసీఈ కాకుండా మనం వేరే బ్రాంచ్ చూద్దాం. ఈసీఈ బ్రాంచ్, సిఎస్ఈ కాకుండా ఈసీఈ బ్రాంచ్ చూద్దాం. సో ఈసీఈకి అయితే లాస్ట్ ఇయర్ ఎస్సీ బాయ్స్కి 27,000 నుంచి 43,000 వరకు ముగ్గురికే వచ్చింది. మూడు కాలేజీ చూపిస్తుంది, త్రీ కాలేజీ చూపిస్తుంది ఈసీ బ్రాంచ్కి. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుస్తుంది, సిఎస్సి బ్రాంచ్కి ఎక్కువ సీట్లు ఉన్నాయి. కాలేజెస్లో సిఎస్సి బ్రాంచ్కి ఎక్కువ సీట్లు కనిపిస్తుంది. ఓకే, ఈసీఈ కాకుండా వేరేది ఏమైనా చూద్దాం. ఇది తీసేసి ట్రిపుల్ ఈ పెడదాం ఒకసారి. ట్రిపుల్ఈకి అయితే ఒకే ఒక కాలేజీలో వచ్చింది సీట్ ఎస్సీ బాయ్స్కి. ఓకేనా? సో సిఎస్సికే ఎక్కువ మనకు అడ్మిషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సిఐవి అంటే సివిల్ ఇంజనీరింగ్ అనమాట. ఇదైతే దాదాపు ఫోర్ కాలేజెస్ చూపిస్తుంది. 40,000 మొత్తం 40,500, 42,200, 41,900, 40,137. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.